हाई फ्रेंड्स, वेलकम टू आनंद सोशल जोन चैनल। वीडियो इपड़े उद्योग संबंधी मरक अपडेट तो मैं मुझकोचा दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन एक टापिक मन डिप्यूटी सर्वेयर को जैल शिक्षा जरिमाना। सो मेर चूस लंचम डिमांड के डिप्यूटी सर्वेयर निर्दोष का प्रकटिस्तू अनीशा कोर्ट 16 ఏళ్ల కిందట ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది। అనీసా చట్టం కింద అప్పటి డిప్యూటీ సర్వేయర్కు 3 ఏళ్ల కట్టిన కారాగార శిక్ష 10,000 జరిమానా విధించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు। అదే విధంగా ఇటీవల ఆ మేరకు కీలక తీర్పును అయితే ఇచ్చారు। నెల్లూరు జిల్లాకు చెందిన గోరంట్ల వీరయ్య చౌదరి తన సోదరుడికి చెందిన 5.30 ఎకరాలను విక్రయించారు। ఇరువురికి పక్కపక్కనే భూములు ఉండడంతో సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరుతూ 2001 సెప్టెంబర్లో నెల్లూరు జిల్లా దత్తగిరి ఎమ్మార్వోకు దరఖాస్తు చేశారు। డిప్యూటీ సర్వేయర్ విజయ్ కుమార్ సర్వే నివేదిక ఇవ్వలేదని వీరయ్య చౌదరి ఆరోపించారు। నివేదిక అడిగితే 15,000 లంచం డిమాండ్ చేస్తున్నారు, లంచం ఇవ్వడం ఇష్టం లేని వీరయ్య చౌదరి అనీసా అధికారులను ఆశ్రయించారు। దీంతో 2002 సెప్టెంబర్ 16 లంచం తీసుకుంటుండగా విజయ్ కుమార్ను పట్టుకున్నారు। కేసును విచారించిన నెల్లూరు అనీసా కోర్టు నేరారోపణ కాలేదని చెప్పేసి కోర్టును కేసునైతే కొట్టేస్తూ 2007 ఫిబ్రవరి 26న తీర్పిచ్చింది। ఆ తీర్పును సవాల్ చేస్తూ అనీసా 2007 జూలైలో హైకోర్టులో అపీల్ చేసింది। హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది। అనీసా తరపున న్యాయవాది ఇక్కడ ఎస్ఎం సుబానీ వాదనలు వేసి వినిపించారు। కేసును కట్టేయడానికి దిగో కోర్టు పేర్కొన్న కారణాలు బలహీనంగా ఉన్నాయన్నారు। డిప్యూటీ సర్వేయర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సర్వే కోసం ఫిర్యాదులు చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోలేదన్నారు, సర్వే ప్రస్తావనే రాలేదన్నారు, అలాంటప్పుడు లంచం డిమాండ్ చేశారనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు। అనీసా కోర్టు లోతైన విచారణ జరిపి సర్వేయర్ను నిర్దోషిగా ప్రకటించిందన్నారు, అప్పీలను కొట్టేయాలని కోరారు। ఇరువైపుల వాదనలపై న్యాయమూర్తి సర్వేయర్ లంచం డిమాండ్ చేశారని స్పష్టం చేశారు। నెల్లూరు జిల్లా నెల్లూరు అనీసా ప్రత్యేక కోర్టు సాక్ష్యాధారాలను సరైన దృష్టిలో చూడలేదన్నారు। నిర్దోషిగా ప్రకటిస్తూ 2007 ఫిబ్రవరిలో అనీసా కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేశారు, 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 10,000 జరిమానా విధించారు। తగు చర్యల నిమిత్తం తీర్పు ప్రతిని ఇక్కడ సంబంధిత కోర్టుకు పంపాలని కూడా రిజిస్ట్రీ అయితే ఆదేశించిందన్నమాట। సో ఈ విధంగా ఎప్పుడో ఈ విధంగా ఈ ఉద్యోగికి అయితే కేసు పెట్టిన తర్వాత హైకోర్టు అక్కడ మామూలు లోకల్ కోర్టు అయితే రద్దు చేసింది, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏకంగా హైకోర్టు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అయితే విధించిందనమాట, 10,000 జరిమానా అయితే ఈ ఉద్యోగికి। ఇది ఒక షాకింగ్ న్యూస్ అనమాట ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా। ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను।